శ్రీమాతే నమః. నన్ను చాలామంది అడుగుతున్నారు పితృదేవతా స్తోత్రం రోజు చదువుకోవచ్చా అని. పితృదేవతా స్తోత్రం ప్రతిరోజు చదువుకోవచ్చు, చదువుకుని పితృదేవతల్ని స్మరణ చేసుకుని నమస్కారం చేసుకోవచ్చు, అంతవరకు ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కాకపోతే ఈ మహాలయ పక్షాల్లో కూడా ఈ పితృదేవతా స్తోత్రం చదువుకుంటే సరిపోతుందా, అప్పుడు తర్పణాలు ఇచ్చినట్లు అయిపోతుందా అని చెప్పి అడుగుతున్నారు. ఈ పితృదేవతా స్తోత్రం చదువుకున్నంత మాత్రాన తర్పణాలు ఇచ్చినట్లు అవ్వదు. కాకపోతే ఏంటంటే పితృదేవతా స్తోత్రం చదువుకోవటం వల్ల ఏమవుతుంది అంటే పితృదేవతలు సంతోషిస్తారని చెప్పి ఆ స్తోత్రంలోనే ఉంటుంది, అలాగే మన వంశం కూడా బాగుంటుందని చెప్పి చెప్తారు. కానీ పూర్తి ఫలితం రావాలి అంటే ఏదైనా పద్ధతి ప్రకారమే చెయ్యాలి కదా. తర్పణాధికారం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తర్పణాలు వదిలిపెట్టే తీరాలి. అలాగే మహాలయ శ్రాద్ధాలు పెడుతూ ఉంటారు, వాళ్ళు కూడా మహాలయ శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షాల్లో పెట్టాలి. వాళ్ళు పెట్టవలసినవన్నీ వదిలేసి ఒక్క స్తోత్రం చదివితే మాత్రం ఫలితం రాదు. మరి తర్పణాధికారం లేని వాళ్ళు ఏం చేయాలి? తర్పణాధికారం లేని వాళ్ళు ఈ పితృదేవతా స్తోత్రం చదివితే మంచి ఫలితమే ఉంటుంది, కానీ దాంతో పాటుగా వాళ్ళు ఏదైనా దాన ధర్మాలు చేసుకున్నారని అనుకోండి, అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనం ఈ పితృపక్షాల్లో చేసే ఏ దానమైనా ఏ ధర్మమైనా సరే ఆ దానం ధర్మం చేస్తున్నప్పుడు పితృదేవతల్ని స్మరణ చేసుకుంటూ చేశామని అనుకోండి, అప్పుడు పితృదేవతల అనుగ్రహం వస్తుంది. ఇది ఎవరికి? తర్పణాధికారం లేని వాళ్ళకన్నమాట. అలాగే కొంతమంది చెప్తున్నారట ఈ మహాలయ పక్షాల్లో భగవద్గీత చదువుకుంటే సరిపోతుంది, ఈ భగవద్గీత చదవటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని. భగవద్గీత మన జీవితాన్ని సరైన దారిలో పెట్టే ఒక మాన్యువల్. ఎప్పుడు ఏది ఎలా ఉపయోగించాలో అది అలా ఉపయోగించాలి. భగవద్గీత ఒక అద్భుతమైన గ్రంథం, మన జీవితాన్ని బాగు చేసేదనమాట. అంతేగాని భగవద్గీతని ఈ మహాలయ పక్షాల్లో చదివితే ఈ పితృదేవతలు సంతోషిస్తారని ఏ శాస్త్రము చెప్పబడలేదు. కాబట్టి పితృదేవతా స్తోత్రం ఒకటి చదివితే సరిపోతుందా, ఈ భగవద్గీత ఒకటి సరిపోతుందా అని చెప్పి అనుమానాలు అవన్నీ పక్కన పెట్టేసి ఈ స్తోత్రాలు ఇవన్నీ ఏం చేసుకుంటారో చేసుకుంటూ దాంతోపాటుగా విధిగా మనం ఇంకొకళ్ళ అవసరాలని ఇంకొకళ్ళ ఆకలిని తీర్చినట్లయితే అప్పుడు మన పితృదేవతలు సంతోషిస్తారు. కనీసం తర్పణాధికారం లేని వాళ్ళు ఏ ఒక్కరోజైనా సరే సద్బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని ఇవ్వండి, ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టండి, పక్షులకి నీళ్లు పెట్టండి. ఇలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు.